హాయ్ అండి, వెల్కమ్ టు అద్విత్ పాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు బీట్రూట్ హల్వాని చేసుకుందాం. ఈ బీట్రూట్లో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుంది. బీట్రూటే కాకుండా బెల్లం కూడా వాడి చేస్తున్నాం. ఇందులో బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది, కాబట్టి చాలా హెల్దీ ఫుడ్ ఇది. ఇందుకు కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని చూద్దాం. 250 గ్రాముల బీట్రూట్ను తీసుకొని ముందుగా పై తొక్కంతా తీసేయాలండి నీట్గా. తర్వాత వాటిని శుభ్రం చేసుకొని తురుముకోవాలి. అన్నిటినీ తురుముకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి అందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకుండా ఉట్టిది వేయించాలండి బాగా. అందులో తడి ఉంటుంది కదా, ఆ తడి పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ వేయించుకోవాలి. దానివల్ల అందులో ఉండే పచ్చి స్మెల్ పోతుంది. 1/2 కప్పు బెల్లం సరిపోతుందండి. తర్వాత 1/2 స్పూను నెయ్యి వేసి బాగా కలుపుతూ మరొక 1 నిమిషం పాటు వేయించుకోవాలి. నెయ్యి అంతా కరిగిపోయి బీట్రూట్ అందులో కొద్దిసేపు ఫ్రై చేయాలి. తర్వాత 1/2 కప్పు బెల్లాన్ని వేసుకోవాలండి. ఇది బీట్రూట్ను 250 గ్రాముల బీట్రూట్ను తురిమినప్పుడు 1 కప్పు బీట్రూట్ తురుము అయిందండి. 1 కప్పుకు 1/2 కప్పు బెల్లం తీసుకున్నాను. ఆ బెల్లం వేసి బాగా కలిపి ఆ బెల్లంలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చి చూడండి, ఆ వాటర్ అంతా బయటికి వచ్చి బాగా ఉడికిపోతుంది. ఈ టైంలో మనము 1/2 కప్పు పాలు వేయాలి. ఇలాగా బెల్లం అంతా కరిగిపోయాక పాలు వేయాలండి. 1/2 కప్పు తీసుకున్నాను పాలు. 1 కప్పు బీట్రూట్ తురుము అయితే 1/2 కప్పు బెల్లము, 1/2 కప్పు పాలు సరిపోతుందండి. ఈ పాలన్నీ ఇప్పుడు దగ్గర పడిపోవాలి. బీట్రూట్ పాలల్లో ఉడికిపోయి బాగా దగ్గర పడిపోవాలి. ఇప్పుడు కొద్దిగా 2 యాలకులను క్రష్ చేసి వేయాలండి. కలుపుతూ చేసుకోవాలి. వీటిని వదిలేస్తే అడుగంటి పోతుంది, కాబట్టి కలుపుకుంటూ ఉండాలండి. ఇంకో బాణి తీసుకొని 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పును వేయించుకోవాలి. ఇవి వేగిపోయిన తర్వాత అంతలోపు ఇది దగ్గరకు పడి ఉంటుందండి, హల్వా దగ్గరికి వచ్చేసింది. ఈ టైంలో మనము నెయ్యితో సహా జీడిపప్పులను వేసేసుకొని మరి కొద్దిసేపు బాగా ఫ్రై చేయాలండి. పాలన్నీ దగ్గర పడిపోయినాయి, ఇంకా కొద్దిగా మాయిశ్చర్ ఉంది, అది కూడా పోయేంత వరకు మనం కలుపుతూ ఇలాగే చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడిపోయిందండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దీన్ని తిని ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చండి. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.